నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు బోనాల ఏర్పాట్లు నిర్వహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాడి పరిశ్రమల అభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు పేదలు రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు కేసీఆర్ జనరంజక పాలన బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం మూర్తాడుకు చెందిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో బీదర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు కిందకు జారిపోయడంతో అతని రెండు కాళ్లు నుజ్జయ్యాయి సమీపంలో ఉన్నవారు డైల్ హండ్రెడ్కు కాల్ చేయడంతో పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న సీఐ గోపి తన సిబ్బందితో వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకొని పోలీసు వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఖమ్మంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు వికారాబాద్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ వట్టి మాటలు మానుకోవాలన్నారు పల్నాడు జిల్లా పెదకూరపాడులో తెలుగుదేశం నేతల బస్సు యాత్ర నిర్వహించారు భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో క్రోసూరు మండలం పీసపాడులో ప్రారంభమైన ఈ యాత్రలో మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక దోపిడీలు చేస్తున్నారని నేతలు ఆరోపించారు అంతర్ రాష్ట్ర కిడ్నాప్ ముఠాను అరెస్ట్ చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి తెలిపారు నిందితుల నుండి నాలుగు కార్లను మూడు సెల్ ఫోన్లను ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మాజీ మంత్రి నారాయణపై సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్ చేశారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించేందుకు డబ్బులు పంపారని ఆరోపణలు గుప్పించారు తనకు పంపిన డబ్బులు వాపస్ పంపానని అనిల్ అన్నారు సందర్భం నానందుకు ఇన్నాళ్లు ఈ విషయం బయట పెట్టలేదని తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని అవసరమైతే ప్రమాణానికి సిద్ధమని అన్నారు మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో ఫ్లెక్సీలు కలకలం రేపాయి వెల్వడం గ్రామ భూ నిర్వాసితుల వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు ఏడు సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణలో వెల్వడం చంద్రాల గ్రామాలకు చెందిన సుమారు నూట ముప్పై కుటుంబాల భూములు కోల్పోయాయి నేటి నుండి జగనన్న సురక్షలో భాగంగా ఇంటింటికి వెళ్లనున్న అధికారులు గ్రామస్తులకు జలకిచ్చారు మంత్రి మల్లారెడ్డి కార్మాయిని అడ్డుకుని ఆయనకు చుక్కలు చూపించారు అద్రాస్పల్లి గ్రామస్తులు ముడిచింతలపల్లి మండలంలోని అద్రాస్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్లగూడెంలో రోడ్లు స్ట్రీట్ లైట్స్ సరిగా లేవని గ్రామ సర్పంచ్ కు తమ బాధలను చెప్పుకున్న పట్టించుకున్న పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈత సరదా ఇద్దరిని బలిగొంది నీట మునిగిన యువకుడు తనను రక్షించబోయిన స్నేహితుని భయంతో గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు ఊపిరాడక ప్రాణం విడిచారు ఈ ఘటన రెండు ముస్లిం కుటుంబాల్లో తీరని విషాదం నింపింది అనంతపురం రాయదుర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా టెక్కలి సంత బొమ్మాలి సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు ప్రజా సమస్యలను మండల సర్వసభ సమావేశానికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు చూపించవలసిన సంత బొమ్మాలి మండల సర్వసభ్య సమావేశం ఆభాస్ పాలైంది మండలానికి చెందిన పూర్తిస్థాయి ప్రజాప్రతినిధులు అధికారులు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ మోకుబడిగా సభ్యులు హాజరు కావడంతో సాదాసీదాగా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలను దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా పేదలకు లబ్ధి చేకూరుతున్నాయని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ తెలిపారు యలమంచిలి మండలం సిరిగాలపల్లి పాలకొల్లు పట్టణంలోని పలు వార్డులలో నిర్వహించిన సమావేశాల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో హాస్టల్లో చదువుతున్న విద్యార్థి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది ఖాజీపేట మండలం కొత్త నెల్లూరు దగ్గరలో ఉన్న బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో హాస్టల్లో ఉండి చదువుతున్న సోహెల్ అనే విద్యార్థి తెల్లవారుజామున కడుపు నొప్పిగా ఉందంటూ హాస్టల్ సిబ్బందికి చెప్పాడు చికిత్స అందిస్తుండగా సోహెల్ ప్రాణాలు విడిచాడు అనంతపురం జిల్లా సింగరాయకొండ సముద్రంలో ఇద్దరు యువకులు గల్లంతవగా మ్యారైన్ పోలీసులు కాపాడిన సంఘటన మండలంలోని పాకలా బీచ్లో జరిగింది నాటుసారా తయారు చేసిన విక్రయించిన చర్యలు తప్పవని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలవరం సిఐ జె శ్రీనివాస బాలాజీ హెచ్చరించారు పోలవరం ఎస్సీబీ పరిధిలో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలల్లో ముప్పై కేసుల్లో మూడు వందల పది లీటర్ల నాటుసారాను ఎస్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీనిని జంగారెడ్డిగూడెం ఎస్సీబీ స్టేషన్ ఆవరణంలో ధ్వంసం చేశారు డెంగ్యూ వ్యాధి నివారణకు దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని డిఎం అండ్ హెచ్ఓబీ మీనాక్షి అన్నారు జూలై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు డెంగ్యూ వ్యాధి నివారణ మాసోత్సవాల సందర్భంగా ప్రజలు అవగాహన కల్పించటకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ఏడు రోడ్ల కొడలి వరకు ఆరోగ్య మున్సిపల్ సచివాలయ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు